పట్టణమందు రక్షకుడు పుట్టాడు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. సూతమురా రండి ఆ యేసు ప్రభువును, సూతమురా రండి ఆ యేసు ప్రభువును. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఆలోచనకర్తమ్మా ఆ యేసు ప్రభువు, ఆలోచనకర్తమ్మా ఆ యేసు ప్రభువు. సూతమురా రండి ఆ యేసు ప్రభువును, సూతమురా రండి ఆ యేసు ప్రభువును. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి పరమేశ్వర్ కి అనుగ్రహమే. శుద్ధ గ్రంథముల నుంచి జీవవాక్యమును ధ్యానించుకుందాం అండి. పవిత్ర గ్రంథ సే జీవ వచన కో ధ్యాన్ కరేంగే. ఈ యొక్క లైవ్ లో చూస్తున్నటువంటి ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, లైవ్ మే దేఖ్నే వాలం, ఈ వాక్య పలుకులో మిమ్మల్ని మీరు
इस वाक्य की इस वचन की उजाले में अपने आपको देवन यदट प्रत्यक्ष परचुकोंडी परमेश्वर के सामने प्रत्यक्ष कीजिए मी प्रार्थनल प्रत्यक्ष परचुंडी अपने प्रार्थनाओं को भी प्रत्यक्ष कीजिए मी मरलो विज्ञापन देवन सन्निधिलो कुमरिंचुंडी आपकी दोहाई और आपकी विनती भी परमेश्वर के सम्मुख में आप कीजिए देवुडु ओक अद्भुत कार्यमु जरिगिंचुलागना परमेश्वर एक अचंबा कार्य करने के लिए प्रार्थना चेसुकोनी कार्यक्रमाने प्रारंभिंचुकुंदाम प्रार्थना करके इस कार्यक्रम को आरंभ करेंगे स्तोत्रम देवा परिशुद्धुडा जीवाधिपति मी घनमैन नामनकु स्तोत्रम नायना धन्यवाद है परमेश्वर आपकी महिमा नाम के लिए धन्यवाद है मी ओक महाकृपलो मरोक उपास प्रार्थनलो निगडिपिंचिन विधानाने बट्टी मीकु स्तोत्रम आपके अनुग्रह में और एक उपास प्रार्थना में आपने चलाया है इसके अय्या कुड़ वच्चिन संघ बिडलो लाइव लो चूस्तुन्नटुवंटि प्रति ओक्क बिडनु कूडा मीरु दर्शिंचमनि वेडुकुंटुन्नाम नायना आई हुई कलीसियम के बच्चों को और लाइव में देखने वाले को भी आप आशीष दीजिए मी ओक्क आत्मद्वारा वारी ताकंडि नायना अपनी आत्मा से आप छुए वारी समस्यलनु ताकंडि ना तंडी उनके संकटों को आप छुए वारी समस्यलो नुंचि विडुदल दयचेयंडि नायना उनके संकटों से आपको छुड़ापन वारि आर्थिक इब्बंदुलो नुंचि विडुदल दयचेयंडि ना तंडी उनके आर्थिक संकट से उनके छुड़ापन अनारोग्यमलो नुंचि विडिपिंचंडि ना तंडी बीमारी से उनको छुड़ापन दीजिए प्रति विधमैन शोधनलो कीड़ अपायम नुंचि तप्पिंचंडि नायना हर एक क्लेश और अपाय से उनको छुड़ प्रति ओक्क बिडनु बलपरचंडि नायना हर एक को आप बल दीजिए प्रति बिड ओक्क प्रार्थना मोरलनि आलकिंचंडि हर एक की दुहाई और प्रार्थना को सुनिए प्रिय పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రము నాయనా పవిత్ర ఆత్మ దేవా ఆప్కో ధన్యవాదం ఆత్మ స్వరూపుగా మా మధ్యకు దిగిరమ్మని వేడుకొనుచున్నా ఆప్ ఆత్మా సే హమారే బీచ్ మే ఆయే ఆత్మను కుమ్మరించండి నాయనా ఆత్మకు ఆప్ బర్నే దీజియే వాక్య పలుకులో మిమ్మల్ని మీరు ప్రత్యక్ష పరచుకోండి నా తండ్రి వచనకే ఉజాలే మే అప్నే ఆప్కో ప్రత్యక్ష కీజియే బలహీనలైన దాసులను సిలువ చాటున మరుగు పరచండి నిర్బల అప్నే దాస్కు అప్నే క్రూస్ కే పీచే డకాలి మీ బలమైన ఆత్మతో అభిషేకించండి మీ ఆత్మా సే అభిషేక్ కీజియే అయ్యా నీ అభిషేకములు అనేకులు సేద తీరునట్లుగా సహాయం చేయండి ఆప్కే అభిషేక్ మే కయీ కి ప్యాస్ కో బుజా దీజియే అనేక ఆత్మలను మీరు బలపరచండి నా నీ ఆత్మకు ఆప్ బల్ దీజియే నీ కొరకు సజీవమైన సాక్షులుగా నిలబెట్టుకోండి ఆప్కే లియే సచ్చి గవాహీ బన్నేకి సహాయత కీజియే మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సారి రాజ ఔర్ పరాక్రమ ఔర్ మహిమ తేరే హీ హై యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి యేషు మసీహ్ కే పవిత్ర నామమే ప్రార్థన కర్ రహే హై ఆమేన్ ఆమేన్ పరిశుద్ధ గ్రంథములో నుంచి పవిత్ర గ్రంథ సే 138వ దావీదు కీర్తన భజన్ సంహిత 138 వచన్ కు 3వ వచనము తీసరే వచన్ నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నానండి అవర్ ఏక్ బార్ యాద్ కరేంగే ఇది ఉపవాస ప్రార్థన కూడిక యే ఉపవాస్ ప్రార్థన హై ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మొరపెట్టుట అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం హమ్నే ఏక్ ప్రాముఖ్య అంశ దుహాయి కో హమ్ ధ్యాన్ కర్తే హై ప్రార్థన మొర అనేటువంటిది ప్రార్థనా ఆర్ దుహాయి అది దేవుని సన్నిధికి చేరి మనకి అత్యధికమైన ప్రతిఫలాన్ని తెచ్చేదిగా ఉంటూ ఉంది ఓ పరమేశ్వర్ కే సమ్ముఖ్ మే జాకర్ హమ్కో ప్రతిఫల్ లానే వాలీ హై అలాగన బైబిల్ గ్రంథములో అనేకులను చూసినప్పుడు ఇస్ ప్రకార్ బైబిల్ మే కయీ లోగోన్ కో దేఖ్నే పర్ అనేకులు దేవుని సన్నిధిలో మొరపెట్టి విడుదల పొందినట్లుగా చూస్తామండి కయీ లోగ్ నే దుహాయి దేకర్ చుడాపన్ పాయా హై 107 దావీదు కీర్తనలో కూడా 107 భజన్ సంహిత మే ఇశ్రాయేలులు అనేక సార్లు అనేక శ్రమల్లో కష్టకాలములో నష్టకాలములో శోధన కాలములో దేవునికి మొరపెట్టి విడుదల పొందినట్లుగా చూస్తామండి ఇజ్రాయేలును బి ఉనికి సంకటం కే సమయమే ఔర్ ఉనికి నుక్సానం కే సమయమే పరమేశ్వర్ కో దుహాయి దేకర్ ఉనికో ని శుడాపన్ మిల పాయా హై కనుక ప్రార్థనలో శ్రేష్టమైన ప్రార్థన ఈ మొరపెట్టుట అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామండి ప్రార్థన మే ప్రాముఖ్య హై కి ఇస్ దుహాయి దేనా ఈ ఉపవాస ప్రార్థన దినమున మనం మొరపెట్టుట మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది ఇస్ ఉపవాస ప్రార్థన మే దుహాయి దేనా హమ్కో ఆశీష్ హై మనకి ఎంతో దీవెనకరంగా ఉంది హమ్కో బహుత్ ఆశీష్ హై మనకి ఎంతో విడుదలకరంగా ఉంది హమ్కో చుడాపన్ హై ఆదరణగా ఉంది హమ్కో మేల్ హై ఓ ప్రియ సహోదరుడా సహోదరి హే భాయి ఔర్ బెహన్ ఉపవాస ప్రార్థన కొడికలో ఇస్ ఉపవాస ప్రార్థన మే నా జీవితంలో ఏ బంధకాలు ఉన్నాయో తుమారే ఔర్ మేరే జీవన్ మే క్యా బంధనాయ్ ఏ బలహీనతలు ఉన్నాయో క్యా బలహీనతాయ్ ఏ శ్రమలు ఉన్నాయో క్యా క్లేశ్ హై ఏ శోధనలు ఉన్నాయో క్యా సంకట్ హై ఏ కష్టములు ఉన్నాయో క్యా నుక్సాన్ హై ఏ నష్టములు ఉన్నాయో క్యా నుక్సాన్ హై ఎటువంటి అనారోగ్యం ఉందో కిస్ ప్రకార్ కి బీమారీ హై ఓ ప్రియ సహోదరుడా సహోదరి భాయి ఔర్ బెహన్ అది ఎటువంటిదైనా కావచ్చు వా కిస్ ప్రకార్ హోనే పర్ భీ ఈ దినమున కూడా మొరపెట్టి విడుదల పొందుదాము ఆజ్ కే దిన్ భీ హమ్ దుహాయి దేకర్ చుడాపన్ పాయే మొరపెట్టి అద్భుతాన్ని చూద్దామండి హమ్ దుహాయి దేకర్ అచంబా కార్య పాయే దేవుడు అట్టి కృపను నీకు నాకు దయచేయును గాక 138వ దావీదు కీర్తన 3వ వచనమండి 138 భజన్ సంహిత తీసరే వచన్ కో దేఖేంగే ఈ విశ్వాస జీవితములో ఈ క్రైస్తవ జీవితములో లేక సేవా జీవితములో ఇస్ విశ్వాస్ జీవన్ మే ఔర్ ఇస్ ఆయి కే జీవన్ మే అనేక శ్రమలు శోధనలు కష్టములు నష్టములు అనేకుల యొక్క జీవితాల్లో ఉండటం చూస్తున్నామండి కయ్యి లోగము మే కయ్యి సంకట హమ్ దేఖ్ సక్తే హై మరి ఈ సమస్యల్లో గుండా వెళ్తున్నటువంటి క్రైస్తవ జీవితము इस संकटों से चले हुए ईसाई का जीवन ये विश्वास जीवितम इस विश्वास का जीवन ये प्रार्थना जीवितम प्रार्थना जीवन भी
అనేక బలహీనతలకు లోనవుతూ ఉందండి. కయీ బలహీనతాఓ మే హై. అనేక అనుమానములకు లోనవుతా ఉంది. ఔర్ కయీ సందేహో మే భీ హై. అవునండి, ఇటువంటి స్థితిలో నుంచి ఇట్ స్థితిసే వారిని ఎలాగన దేవుడు ధైర్యపరుస్తాడు, పరమేశ్వర్ ఇంకో కేసే ఇంకో ధైర్య దేతా హై, ఎలాగన బలపరుస్తాడు, కిస్ ప్రకార్ బల్ దేతా హై అనేటువంటి వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఇస్ ప్రకార్ కి వచన్ హమ్ ధ్యాన్ కరేంగే. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు భజన్ సంహిత మే, నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, జిస్ దిన్ మైనే పుకారా ఉసీ దిన్ తునే మేరీ సున్లి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి, ఔర్ ముజ్ మే బల్ దేకర్ హియావ్ బందాయా. అంటే ఈ రోజు అంశం ఏమిటయ్యా అంటే క్యా హై కి ఆజ్ కా మొర్ర పెట్టుడు ద్వారా దోహాయి దేనే సే దేవుడు నీకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, పరమేశ్వర్ తుమ్కో ఏక ధైర్య దేనే వాలా హై, ఒక బలాన్ని ఇస్తున్నాడు, ఏక యాప్ దేనే వాలా హై, ఒక శక్తిని ఇస్తా ఉన్నాడు, ఏక బల్ దేనే వాలా హై, ఒక ఆదరణ ఇస్తా ఉన్నాడు, తుమ్కో మేల్ మిలాప్ దేనే వాలా హై. మొర్ర పెట్టిన దినమనే తుమ్కో దోహాయి దేనే కే సమయ మే, బైబిల్ చెప్తుంది, బైబిల్ బోల్నే వాలా హై, మొర్ర పెట్టిన దినమనే దోహాయి దేనే కే సమయ మే, మొర్ర పెట్టిన ఘడియనే దోహాయి దేనే కే సమయ మే. మనం గతంలో ధ్యానించామండి, హమే ధ్యాన్ కియా హై, త్రో పక్కన గుడ్డివాడు కూర్చున్నాడు, మార్గ్ కే కినారే మే ఏక అంధేనే బైటా హై, యేసయ్యని విని వాడు మొరపెడతా ఉన్నాడు, యేసు కో సున్కర్ ఉన్హోనే దోహాయి దేనే, ఓ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, హే దావూద్ కే సంతాన్ యేసు ముజే అనుగ్రహ కర్, ఓ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని మొరపెట్టు, హే దావూద్ కే సంతాన్ యేసు ముజే దోహాయి ముజే అనుగ్రహ కర్ అని మొరపెట్టాడండి. ఇస్ ప్రకార్ దోహాయి దియా హై, మొరపెట్టాడండి, ఇస్ ప్రకార్ దోహాయి దియా హై, మొరపెట్టిన క్షణమనే దోహాయి దేనే కే సమయ మే హి, యేసయ్య ఆగి యీషునే ఖడా హోకర్ వానిని పిలిచి ఉన్కో బులా కర్ వాని నమ్మిక చొప్పున వానికి చూపు దయచేయండి, ఉన్కే విశ్వాస్ కే అనుసార్ ఉన్కో చంగా కియా హై, వెంటనే చూపు దయచేశాడండి, ఉన్హోనే చంగా కియా హై తురంత, మొరపెట్టిన దినమన నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, దోహాయి దేనే కే దిన్ మే హి తుమ్నే ముజే ఉత్తర్ దియా హై. ప్రే సహోదరుడా సహోదరి, హే భాయి ఔర్ బెహన్, మొరపెట్టుట అనేటువంటిది నీకు ఒక ధైర్యంగా ఉంది, పుకార్నా తుమ్హారే లియే ఏక ఢాండస్ హై, నీకు ఒక అభయహస్తముగా ఉంది, తుమ్హారే లియే ఢాండస్ హై, నీకు ఒక బలము శక్తిగా ఉంది, తుమ్హారే లియే బల్ హై, నీకు ఒక దీవెన ఆశీర్వాదకరంగా ఉంది, తుమ్హారే లియే ఆశీష్ హై, నీకు ఒక విడుదలగా ఉంది, తుమ్హారే లియే చుడాపన్ హై, నీకు ఒక స్వస్థతగా ఉంది, తుమ్హారే లియే చంగాపన్ హై. ఇశ్రాయేల్ గురించి బైబిల్ మాట్లాడుతుంది, ఇశ్రాయేల్ కే బారే మే బైబిల్ బోల్ రహా హై, వారు కష్టకాలమందు యెహోవాకి మొరపెట్టిరి, ఉన్హోనే సంకట్ కే సమయ మే యెహోవాకు, వారు ఆపదలో నుంచి వారు విడిపించాడు, ఉన్కే సంకట్ సే ఉన్హోనే చుడాయా హై, కనుక మొరపెట్టిన దినమనే దోహాయి దేనే కే సమయ మే, మొరపెట్టిన క్షణమనే దోహాయి దేనే కే క్షణ మే, నీలోనికి ఒక ధైర్యం వస్తా ఉంది, తుమ్మే ఏక ఢాండస్ ఆనే వాలి హై. ఒక రోగిని ప్రభు దగ్గరికి నలుగురు విశ్వాసంతో మోసుకొని వచ్చారు, ఏక రోగి కో లేకర్ ఆయా హై, వారి విశ్వాసమును చూచి ప్రభు అంటున్నాడు, ఉన్కే విశ్వాస్ దేకర్ యీషునే కేరా హై, నా కుమారుడా ధైర్యముగా ఉండు, మేరే బచ్ ఢాండస్ మాందో, నువ్వు ధైర్యముగా ఉండు, ఢాండస్ మాందో, నువ్వు నా దగ్గరికి వచ్చావు, తు మేరే పాస్ ఆయా హో, జీవంగల దేవుడు నేను నా దగ్గరికి వచ్చావు, జీవిత పరమేశ్వర్ హు మేరే పాస్ ఆయా హో, నేను నిన్ను స్వస్థపరుస్తానని విశ్వాసముతో నీ సహోదరులు నా దగ్గరికి తెచ్చారు, ఉన్కో విశ్వాస్ కర్కే మేరే సామ్నే ఆయ లేకర్ ఆయా, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే, తుమ్కో చంగా దేనే వాలా మై హో, కనుక నా కుమారుడా ధైర్యంగా ఉండు, హే మేరే పుత్ర ఢాండస్ మాందో, ధైర్యంగా ఉండు, ఢాండస్ మాందో, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళు, తువుటక తుమారా కాంట ఉటాకర్ చలో. ప్రియ సహోదరుడా సహోదరి, హే భాయి ఔర్ బెహన్, తరచుగా మనం ఎందుకు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, అక్సర్ హమ్ క్యో భజన్ ధ్యాన్ కర్తే హై, తరచుగా ఎందుకు సంఘానికి వెళ్తా ఉన్నాం, అక్సర్ హ్యో మే హమ్ కలీస్ కో జాతే హై, తరచుగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, హమ్ క్యో ప్రార్థన కా ప్రార్థన కర్తే హై, లోకం లోకనాథుడి యొక్క ఆధీనములో ఉంది, ఇస్ లోక్ లోకనాథ్ కే ఆధీన్ మే హై, లోకం యొక్క శ్రమల యొక్క స్వాధీనములో ఉంది, సంకట్ కే స్వాధీన్ మే హై, కనుక మనిషి యొక్క జీవితం అనేక శ్రమల గుండా శోధనల గుండానే వెళుతూ ఉంటుందండి, మానవక జీవన్ కయ్య సంకటం కే బీచ్ చల్తా హై, కనుక ఈ లోకపు శ్రమలలో నుంచి లేక పాపములో నుంచి సాతాను నుంచి విడిపించడానికి మనిషి యొక్క మార్గంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి, ఇస్ లోక్ కే సంకట్ ఔర్ సైతాన్ కే హాతోం సే హమ్కో చుడాపన్ దేనే కే లియే యేషు మసీహ్ నే ఆయా హై, ఇస్ లోక్ కో సిలువలో సంపూర్ణమైనటువంటి మానవ జాతికి కావాల్సినటువంటి విడుదల కార్యాన్ని జరిగించాడండి, క్రూస్ మే మానవ జాతి కే లియే చుడాపన కార్య కియా హై ఉన్హోనే, సిలువ శ్రమల మరణ పునరుద్ధానం ద్వారా సంపూర్ణ విమోచన దయచేశాడండి, ఔర్ క్రూస్ కే క్లేష ఔర్ ఉన్కే మరణ ఔర్ పునరుత్థాన్ సే ఉన్హోనే హమ్కో చుడాపన్ దియా హై. ప్రియ సహోదరుడా సహోదరి, హే భాయి ఔర్ బెహన్, కనుక ఈ దినమున నీ మొర కూడా దేవుడు ఆలకిస్తాడు, ఆజ్ కే దిన్ మే హి తుమ్హారి దుహాయి భీ ప్రభు సునేగా, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలదు, ఉన్కే పాస్ చుడాపన్ హై, సంపూర్ణ విడుదల కలదు, చుట్కారా హై ఉన్కే పాస్. ఈ రోజు యొక్క వాక్యాంశం ఏమిటయ్యా అంటే క్యా హై కి ఇస్కా వచన్, ఈ దినమున నువ్వు మొరపెడుచు ఉంటుండగా, ఇస్ దిన్ తు పుకార్నే సే, ఉపవాసంతో మొరపెడుతూ ఉంటుండగా, వాసే పుకార్నే సే, కన్నీటితో మొరపెడుచు ఉంటుండగా, ఆన్ సోమ్ సే పుకార్నే సే, దేవుడు నీకు చేసే మొట్టమొదటి కార్యం ఏమిటో తెలుసండి, పరమేశ్వర్ తుమ్కో కర్నే వాలా పెహలా కార్య క్యా హై, అంటున్నాడు భక్తునే కహ రహా హై, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి, ముజ్ మే బల్ దేకర్ హియా బంధాయా.
ఈరోజు నిన్ను నువ్వు ధైర్యపరచుకునే పని అయితే ఆజ్ తుమ్ అప్నే ఆప్కో యా బాంధనే సే ఈరోజు నిన్ను నువ్వు బలపరచుకునే పని అయితే ఆజ్ తుమ్ బల్ అప్నే ఆప్కో బల్ దేనే సే ఆ విడుదల కార్యాన్ని చూస్తావు ఉస్కి చుడాపన కార్య తుమ్ దేఖేగా ఆ అద్భుతాన్ని చూస్తావు అచంబా కార్య తుమ్ దేఖేగా చాలా మంది ఒక పని చేస్తా ఉంటారండి కయ్యి లోగే కామ్ కర్తే హే మొర పెడుతూనే ఉంటారు దుహాయి దేతే హీ రేతే హే ఎన్ని రోజుల కిత్నే దిన్ ఎన్ని నెలల కిత్నే మహీనే ఎన్ని సంవత్సరాలు కిత్నే సాల్ ఎందుకు ఇంతకాలం మొర పెట్టారు క్యూ ఇత్నా సమయ ఆప్నే దుహాయి దేతే రహతే హై అసలు వారి మొర ఆలకించాడన్న అనుభవంలోకి రాలేదు ఉనికి దుహాయి సున్నే కి అనుభవం ఉన్మే నహీ హై వారి మొర విని వారిని ధైర్యపరిచాడు అన్న అనుభవంలోకి రాలేదు ఉన్హోనే ఇస్ ప్రకార్ నహీ హువా హై కి ఉన్కో పుకారా సున్ లి గయే హై అలాగిన మొర పెట్టుకుంటూ పోతున్నావు అంటే అర్థం ఏమిటంటే నీ సమస్యలో ఇంకా నువ్వు ఉన్నావు అని అర్థం అండి ఇస్ ప్రకార్ దుహాయి దేతే దేతే రహతే పర్ క్యా హై కి అర్థ తు ఉసీ సంకట్ మే హై ఒక వ్యక్తి మొరపెడుతున్నాడు ఏక్ వ్యక్తి నే దుహాయి దేతా హై మొరపెడుతూనే ఉన్నాడు దుహాయి దేతే హి రహతే హై మొరపెడుతూనే ఉన్నాడు దుహాయి దేతే హి రహతే హై ప్రభు అంటున్నాడు ప్రభు కేతే హై కి చూడండి ఏమన్నాడు ఆ యొక్క వాక్య భాగములో చూసినప్పుడు ఇస్ వచన్ మే దేఖేగా తో నేను వచ్చి స్వస్థపరుస్తాను అని చెప్పాడండి మై ఆకర్ చంగా కరుంగా శతాధిపతి యొక్క దాసుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఉన్హోనే ఏక్ దాస్ కే బోల్ రహే హై యాయిర్ కుమార్తె గురించి మాట్లాడుతున్నాడు యాయిర్ కి పుత్రి కే బారే మే బోల్ రహే హై చనిపోయిన లాజర్ గురించి మాట్లాడుతున్నాడు మరణ హువా లాజర్ కే బారే మే బాత్ కర్ రహే హై నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను మై ఆకర్ ఉన్కో చంగా కరుంగా అన్నప్పుడు ఏమి రావాలి మనలోనికి ఇస్ ప్రకార్ కహనే సే హమే క్యా ఆనా హై ధైర్యం రావాలండి ఢాండస్ ఆనా హై ధైర్యం రావాలి యా బానా హై ధైర్యం రావాలి యా బానా హై కానీ అనేకులు అనుమాన పడ్డారు లేకిన్ కై లోగ్ నే సందేహ కియా హై అనేకులు సందేహ పడ్డారు కై లోగ్ సందేహ కియా హై బుల్లుగా ఏడ్చుచున్నారు క్యూమ్ రోతే హై ఉన్హోనే కానీ ప్రభు అంటున్నాడు ప్రభు కేతే హై ఈ చిన్నది చనిపోలేదు ఇస్ బచ్చి నే నహీ మరీ హై నిద్రపోతా ఉంది సో రహీ హై చిన్నదానా లెమ్మనంగలోనే వెంటనే లేచి ఉటో కహనే పర్ ఉన్హోనే ఉట్లీ ఉటా హై కానీ సమస్య చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యం చెడి ఉన్నారు సంకట్ కే సామ్నే హుయే సబ్రి లోగోం నే ఉన్కో డాండస్ కో దియా హై ఎవరికి ధైర్యం ఉంటదండి కిస్కో డాండస్ హోతా హై సమస్యలు ఉన్నప్పుడు ఎవరు ధైర్యంగా ఉంటారు సంకట్ హోనే పర్ కౌన్ ధైర్య సే రహతా హై శోధనలు ఉన్నప్పుడు ఎవరు ధైర్యంగా ఉంటారు హమ్ క్లేశ సే మేరే రహనే పర్ కైసే ధైర్య హోతే హై ఎవరు ధైర్యంగా ఉంటారు ఔర్ నుక్సాన్ మే కైసే హమ్ ధైర్య సే రహతే హై ఉండలేము కదా నహీ రహతే హై కానీ లేకిన్ ఈ దినమన ఆజ్ కే మనము ప్రభు సన్నిధిలో మొర పెడుతున్నాము హం ప్రభు కే సామ్నే సజీవుడైన జీవము గల దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాము జీవిత పరమేశ్వర్ కే సామ్నే హం ఆయన నరుడు కాదు ఉన్హోనే మానవ నహీ ఆయన నరుడు కాదు ఉన్హోనే మానవ నహీ ఆయన అబద్ధ మాటకు నరుడు కాదు ఉన్హోనే జూట్ బోలే కే సజీవుడైనటువంటి దేవుడు జీవిత పరమేశ్వర తనకి నిజముగా మొర పెట్టు వారందరూ మొర ఆలకించే దేవుడు ఉన్కే సచ్చాయి సే దుహాయి దేనే వాళ్ళకి సునే వాళ్ళకి పరమేశ్వర సహోదర సహోదరి హే భాయి ఎవరు ఎవరైనా కావచ్చు అగర్ తుమ్ కౌన్ నువ్వు నిజముగా దేవుని సన్నిధిలో మొర పెట్టే పని అయితే తుమ్ సచ్చాయి సే తుమ్ ఈ దినమున ఒక అద్భుతాన్ని చూస్తావు ఆజ్ కే దిన్ ఏక చంబా కార్య ఈ దినమున ఒక ఆదరణ చూస్తావు ఆజ్ కే దిన్ ఏక శాంతి ఈ దినమున ఒక బలాన్ని చూస్తావు తుమ్ బల్ దేఖేగా శక్తి కలిగిన కార్యాన్ని చూస్తాను దేవుని సన్నిధిలో సామర్థ్య కే కార్య దేఖేగా హల్లెలూయా 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 ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడండి ఏక్ చోటా బచ్చా రో రహా హై వాళ్ళ అమ్మగారు అడుగుతా ఉంది ఎందుకు నానా పిల్లవాడా ఏడుస్తున్నావు అంటే ఉన్కే మానే ఉన్సే పూచ్నే హై కి క్యూన్ తుమ్ రోతే హో నేను ఆడుకునే ఒక బొమ్మ కొనియమని చెప్పిందండి చెప్పాడండి ఉన్హోనే బోలా హై కి ముజే ఖేల్నే కే లియే ఖిలౌనా ఖరీదో మరలా మరలా ఏడుస్తుంటే మరలా మరలా అదే మాట చెప్పిందండి ఉన్హోనే బార్ బార్ రోనే సే ఉన్హో బార్ బార్ యహీ బోల్తే హై అప్పుడు వెంటనే ఆ తల్లి గారు తన భర్తకు ఫోన్ చేసిందండి తబ్ మాతానే ఉన్ ఉస్ బచ్చే కి పితా కో ఫోన్ కియా హై అయ్యా పిల్లవాడు ఏడుస్తున్నాడు ఒక వాడికి కావాల్సిన కారు బొమ్మ అంట కొనుక్కొని రమ్మని ఇస్ ప్రకార్ కహా హై కి బచ్చా రో రహా హై కి ఉన్కే లియే ఖిలౌనా ఖరీద్ కర్ లావో వెంటనే ఆ తల్లి ఆ కుమారుడికి చెప్పే మాట ఏంటండి తబ్ మాతానే పుత్రికి క్యా కహతీ హై నాయన మీ నాన్నగారు నువ్వు అడిగిన కారు బొమ్మ తీసుకుని వస్తున్నారు ఇంకా ఏడవ బాకు తుమారే బాప్ నే తుమారే లియే ఏక కిలోనా లేకర్ ఆ రహా హై ఇస్లియే రోవో మత్ హల్లెలూయా 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 ఏమన్నాడండి క్యా కహతే హై ఇంకా ఏడవ బాకు రోవో మత్ నువ్వు ఏడవద్దు తుమ్ రోవో మత్ పిల్లవాడు ఆపేస్తాడా ఆపడా బచ్చా క్యా రుక్తా హై యా నహీ ఏడవటం మానేస్తాడండి ఎందుకంటే వాడికి ధైర్యం ఇప్పుడు అబ్ ఉన్ బచ్చే కో ధైర్య ఆయా హై నాన్నగారు నాకు కావాల్సిన బొమ్మ తీసుకుని వస్తాడు పితానే మేరే లియే ఏక ఖిలౌనా లేకర్ ఆయేగా నాన్నగారు నాకు బొమ్మ తీసుకుని వస్తాడు లేకర్ ఆయేగా ఖిలౌనా వాడు ధైర్యపరచబడ్డాడు గనక ఉన్కో ధైర్య హువా హై కి ఏడు పాపేశాడు రోనా బంద్ కియా హై ధైర్యం లేకపోతే అగర్ ధైర్య నహీ హో తో ఏడుస్తూనే ఉంటాడు రోతే హి రహతే హై వర పెడుతూనే ఉంటాడు దుహాయి దేతే హి రహతే హై ఓ సహోదరి సహోదరుడా హే మేరే భాయి ఔర్ బెహన్ నువ్వు ఏ కోవలో చెందున్నావు
तुम किस प्रकार की है? धैर्य में छिड़े ने कोवलो उन्नावा? क्या तुम धैर्य खोलिया? देवड़ धैर्य परस्तना धैर्य परसबड़ने स्थितलो उन्नावा? परमेश्वर धैर्य देने पर भी तुमको धैर्य ना मिलती है? धैर्य परसबड़ने स्थितलो उन्नावा? क्या धैर्य से है? అడిగింది దేవుడి స్థాడులే అనే నమ్మకంతో ఉన్నావా? పరమేశ్వర్ ముజే మాంగనే కి దేతే ఇస్ నమ్మకంతో ఉన్నావా? యా విశ్వాస్ మే హై. ఎలాగ ఉన్నావు నువ్వు? కిస్ కితనే దిన్ హై? బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ బోల్ రహా హై. నీ విశ్వాసము చొప్పున నీకు కలుగును గాక. తుమ్హారే విశ్వాస్ కే అనుసార్ తుమ్కో హోగా. నీ నమ్మిక చొప్పున నీవు కలుగును గాక. తుమ్కే విశ్వాస్ కే అనుసార్ తుమ్కో హోగా. ఎప్పుడైతే దేవునికి మనము మొరపెడుతున్నామో జబ్ హం పరమేశ్వర్ కో పుకార్తే హై నిజముగా మొరపెట్టే వాళ్ళ మొరాలకు ఇస్తాడు దేవుడు. సచ్చాయి సే దుహాయి దేనే వాళ్ళ కో సున్తే హై యథార్థంగా మొరపెట్టే వాళ్ళ మొరాలకు ఇస్తాడు. సచ్చాయి సే దుహాయి దేనే వాళ్ళ కో సున్తే హై కన్నీటితో తమ పాపములు తప్పిదములు దోషములు ఒప్పుకుంటూ మొరపెట్టే వాళ్ళ యొక్క మొరాలకు ఇస్తాడు. ఆన్సోన్ సే అప్నే పాపము కో మాననే వాళ్ళం కో దుహాయి కో సున్తే హై పశ్చాత్తాప హృదయముతో మొరపెట్టే వాళ్ళ యొక్క మొరాలకు ఇస్తాడు. పశ్చాత్తాప కే హృదయ సే దుహాయి దేనే వాళ్ళ కో సున్తే హై కన్నీటితో మొరపెట్టే వాళ్ళ యొక్క మొరాలకు ఇస్తాడండి. ఆన్సువోం సే దుహాయి దేనే వాళ్ళ కో సున్తే హై పరమేశ్వర్. ఎవరు ఏ స్థితిలో ఉన్నా किस किस स्थिति में होने पर भी ये समस्या लो उन्ना किस संकट में होने पर भी मरा पिटते चालंडे हम दोहाई देते ही बस हैं. मराल किंचे देवड़ मन के समीप मलो उन्ना रहने दोहाई सुनने वाला हमारे निकट हैं. ओ प्रिय सहोदरा सहोदरे हे भाई और बहन दिन मनन ये समस्या लो गुंडे विलुत ना वो आज के दिन तुम किस संकट से चलते हो ये शोधन लो गुंडे विलुत ना वो किस क्लेश से चलते हो देखो ये सही निन्न धैर्य परस्तो उठड़गा यीशु तुमको ढांढस दे रहा है निन्न धैर्य परच को अपने आप को ढांढस बांधो धैर्य परच को अपने आप को ढांढस बांधो निन्न बल परच को तुम प्रभु अंतुनाडु प्रभु कह रहा है निन्ने मात्रमुने विडुनु निन्ने अन्नडनु एडबायनु तुमको मैं नहीं कभी नहीं छोडूंगा. ओ प्रिय सहोदरा सहोदरी भाई और बहन पर्वतमुलो तेलिगिना मेट्टल तत्रिलना ना कृपने निबिडिचिपोदु पहाड़ी अटलने पर भी पहाड़ ना कुमारुडा ना कुमारि धैर्यमुगा उंडु मेरे पुत्री और पुत्र ढाकस मारो नी मोर पेट्टिन दिनमने नी मोर आलकिंचानु तुम्हारी पुकारने के दिन में ही मैंने सुन लिया हूं नी मोर पेट्टिन दिनमने नी प्रार्थना आलकिंचानु मैंने सुन लिया हूं ना कुमारुडा धैर्यमुगा उंडु धैर्य से रहो नी मंचम एत्तुकोने विंटिकि पो तुम्हारे कांट उठकर तुम उठकर चलो ఎప్పుడైతే వాడు ధైర్య పరచబడ్డాడో తబ్ ఉన్హోనే ఢాండస్ పాయా హై వెంటనే లేచి తన మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళాడండి. ఉన్హోనే అప్నే కాంట్ ఉడ్కర్ చలా గయా హై సమస్యలో నుంచి విడుదల పొందుకున్నాడు. ఉన్హోనే సంకట్ సే చుడాపన్ పాయా హై అలాగన కాకుండా ఇస్ ప్రకార్ నహీ హోకర్ నువ్వు ప్రతిరోజు అదే మొర పెడుతున్నావు అంటే తుమ్ హర్ దిన్ ఇస్ ప్రకార్ కి దుహాయి దేతే రహతే హో అంటే దేవుని దగ్గర నుంచి అద్భుతాన్ని పొందుకోవట్లా क्योंकि तुमने परमेश्वर से अचंभाकारी नहीं पाते हो नी नी प्रार्थना मोर देवुड़ आलकिंचाडु अनेटुवंटि गमनमु कूडा नीकु लेकुंडा उंदी. तुम्हारी दुहाई परमेश्वर ने सुन लिया है इस प्रकार तुम नहीं ध्यान देते हो. नुव्वु आलकिंचाडनि नम्मिते अगर तुम विश्वास किया तो रेंडो रोज आ प्रार्थन चेयवु दूसरे दिन तुम उस प्रकार की दुहाई नहीं देते. కానీ అలాగన కాకుండా రోజు వెంబడి రోజు ప్రతిరోజు ఒకటే సమస్య గురించి నువ్వు మొరపెడుతున్నావు అంటే దిన్ మే దిన్ తుమ్ ఏక్ హీ సంకట్ మే తుమ్ దుహాయి దేతే రహతే హో తో పోయిన సమస్య మరలా వచ్చినట్లేనండి నీ దగ్గరికి. పురానే సా సంకట్ ఫిర్ ఆతా హై. ఈ రోజు ఏదో దేవుని సన్నిధిలో దేవుని సేవకులు చెప్పినట్లుగా నువ్వు ఏదో మొరపెట్టావు ప్రార్థన చేసావు విజ్ఞాపన చేసావు. आज के दिन दास ने जिस प्रकार कहा उस प्रकार तुमने दोहाई दिया है. దేవుడు ఆత్మ స్వరూపిగా కదిలించబడి నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబునిచ్చాడు. परमेश्वर ने आत्मा से उनको हिलकर तुमको समाधान दिया है. मरला इंटिकेलंगने अदे समस्या नी कल्ले दुटा तांडविस्ता उंदी. तुम घर जाने पर वही संकट सामने आया है. मरला धैर्य छेड़िन वाड़ी वही तुम धैर्य को खोकर मरला अदे मोर पेट्रम मोदलु पेट्टेशा उसी प्रकार की दुहाई देते रहते हो. अंटे मरला समस्या नुवे आह्वानिच्चा नी जीवितम फिर तुम्होंने निमंत्रण दिया है कि तुम्हारे संकट को अंटे अर्थम एमिटंटे क्या है कि ना समस्या ना युद्ध नुंडी पोवोद्दु अन्नट्लुगा मोर पेड़ुतू उन्नाव मेरे संकट मुझसे नहीं चलो इस प्रकार दुहाई देते हो. ప్రే సహోదరుడా సహోదరి హే మేరే భాయి ఔర్ బెహన్ అలాగున్నావా ఇస్ ప్రకార్ హో తుమ్ మనసు మార్చుకుందా మన్ ఫిరాయేంగే అబ్ మై ఈ విషయమై ఇస్ విషయమే మారు మనసు గాదండి ఇది ఇది మారు మనసు గాదండి యా మన్ ఫిరానా నహీ హై ఇది మారు మనసు గాదండి యా మన్ ఫిరానా నహీ హై దేవుని కార్యాన్ని పొందుకునే మనసుండి ఇది పరమేశ్వర్ కే కార్య కో పానే కా మన్ హై మన జీవితములో పొందుకునే మనసుండి హమారే జీవన్ మే పానే కా మన్ హై దేవునికి మొర పెట్టాను మైనే పుకారా హూ దేవుడు తప్పనిసరిగా నా మొరాలకిచ్చి నాకు జవాబు ఇస్తాడు. परमेश्वर जरूर हमारे पुकार को सुन लिया है. నాకు జవాబు ఇచ్చాడు. मुझको समाधान दिया है. నా సమస్య నుంచి విడిపించాడు. मेरे संकट से छुड़ापन दिया है. నా శోధన నుంచి విడిపించాడు. मेरे हमारे संकट से भी छुड़ापन दिया था. నా కష్టం నుంచి విడిపించాడు. मेरे संकट से भी छुड़ापन दिया था. అది ధైర్యపరిచేదేనండి. इस प्रकार ढांढस देने वाले ही ఓర కిందకు మొర పెడతావు तुम क्यों दुहाई देते हो? और किंतु प्रार्थना चेष्टा हो? तुम क्यों दुहाई प्रार्थना करते हो? समस्या उठने का तो प्रार्थना चेष्टा है. अगर तुम संकट होने पर ही प्रार्थना करते हो? समस्या उठने का तो मर पिटे दे. संकट होने पर ही प्रार्थना करते हो? तुम किसको पुकारा है? सजीव उड़े ने जीवन के लिए देवने की
జీవిత పరమేశ్వర్ కు ఆయనకు తనకు మొరపెట్టు వారందరం మొరాలకు ఇస్తానని బైబిల్ చెప్తుంది కదా. బైబిల్ బోల్ రహా హై కి దుహాయి దేనే వాళ్ళకు సున్ లుంగా. మొరపెట్టిన దినమున దేవుడు ఆలకించాడు కదా. దుహాయి దేనే కే దిన్ మే సునా హై పరమేశ్వర్. మరి ఎందుకు ధైర్యంగా ఉండవు? క్యోం తుమ్ నహీ డాండా సే రహతే హో. మరి ఎందుకు పిరికి పడతావు? క్యోం తుమ్ డర్తే హో. సమస్య ఉంటే ఉండనివ్వండి. సంకట హై తో రహనే దీజియే. ఇదిగో ఈ తండ్రి ఆ బొమ్మ కొనుక్కొని రావడానికి కొంత టైం పడుతుంది కదా. ఇస్ పితా నే ఉస్ ఖిలౌనా ఖరీదనే కే లియే కుచ్ సమయ లగ్తా హై. ఆ టైం వరకు వెయిట్ చేయలేవా? ఉస్ సమయ తక్ క్యా తుమ్ నహీ ఇంతజార్ కర్తే హో. దేవుడి కార్యం చేసే వరకు వెయిట్ చేయలేవా? పరమేశ్వర్ కార్య కర్నే తక్ నహీ తుమ్ ఇంతజార్ కర్తే హో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమేశ్వర్ కో ధన్యవాద్ హై. ఇదిగో ఈ వర్తమానం ఇటువంటి అనేకుల జీవితాల్లోనికి దేవుడు తన సంతోషాన్ని పంపిస్తున్నాడు అండి. ఇస్ వచన్ కో సున్నే వాలే అనే కై లోగోం కే జీవన్ మే పరమేశ్వర్ అప్నే ఖుషీ దేనే వాలా హై. ప్రియ సహోదరుడా, ఆనందించబోతున్నావు నువ్వు. తుమ్ ఖుషీ సే రహనే వాలే హో. నీ దుఃఖాన్ని తొలగిస్తున్నాడు దేవుడు. అరే దుఃఖ కో నికాల్నే వాలా హై పరమేశ్వర్. వాక్యపలుగులో నిన్ను దేవునికి సమర్పించుకుంటూ మొరపెడుతున్నావు గనక తుమ్ అప్నే ఆప్కో సమర్పణ కర్తే దుహాయి దేతే హో. నీ ప్రార్థనలకించి దేవుడు ఒక ఆనందాన్ని నీలోనికి పంపిస్తున్నాడు ఇప్పుడే. తుమారే సున్ లేకర్ పరమేశ్వర్ తుమ్మే ఖుషీ దేనే వాలా హై. బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ బోల్ రహా హై. ప్రభును ఆనందించండి. ప్రభు మే ఆనంద ఖుషీ కరో. మరలా చెప్తున్నాను. ఫిర్ మై బోల్ రహా హో. ప్రభును ఆనందించండి. శీసేరహో. ఆనందించండి. శీసేరహో. ఆనందించండి. శీసేరహో. ఈ దినమున మొరపెడుతున్న నీ మొరాలకించి ఆజ్ కే దిన్ మే దుహాయి దేనే వాలా తుమ్హారే ఈ సమస్యల నుంచి విడిపించి తుమ్హారే సంకట్ సే చుడా దేవుడు నిన్ను ఆనందింప చేయబోతున్నాడు. పరమేశ్వర్ తుమ్కో ఖుషీ దేనే వాలా హై. దేవుడు నిన్ను సంతోషింప చేయబోతున్నాడు. ప్రభు తుమ్కో ఖుషీ దేనే వాలా హై. ఓ నేడు చూసిన ఐగుప్తుల నీకు మీద చూడవు. ఆజ్ కే జిస్ మిస్ర్ కో దేఖా హై ఉస్కో కభీ నహీ దేఖేగా. నేడు వరకు శ్రమలను అనుభవించవు. కై భీ నహీ తుమ్కో సంకట ఇప్పుడే యేసు నామముల శ్రమలు తొలగిపోతున్నవి. అబి యేసు కే నామే సంకట దూర్ హోనే వాలా హై. ఆశ్రమ తొలగిపోతున్నవి. క్లేశ దూర్ హోనే వాలా హై. ఆపవాది క్రియ లయమైపోతున్నవి. క్లేశ కార్య లయ హోనే వాలా హై. ప్రియ సహోదరా సహోదరి. హై ఔర్ బెహే. మరి పెడుతున్న సజీవుడైన దేవుడు జీవిత పరమేశ్వర్ నీవు మొరపెడుతున్న దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. కార్యాన్ని చేయబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవా, నా సమస్యలోనికి రా, నా జీవితంలోనికి రా, నా కష్టంలోనికి రా, నా నష్టంలోనికి రా, నా ఆర్థిక ఇబ్బందులోనికి రా, నా వ్యసనంలోనికి రా, నా పాపంలోనికి రా, నన్ను విడిపించు. ఏ ఏ బిడ్డలు ఏ ఏ శ్రమంలో శోధనలో కష్ట నష్టాల్లో మొరపెట్టు దేవానికి స్తోత్రం. ఆప్కో ధన్యవాద్ హై. దేవానికి స్తోత్రం. ఆప్కో ధన్యవాద్ హై. దేవానికి స్తోత్రం. ఆప్కో ధన్యవాద్ హై. ప్రతి బిడ్డ మొర ఆలకించిన దేవానికి స్తోత్రం. హర్ ఏక్ కి దుహాయి సున్ లియా హై. ఇక మరలా మరలా సమస్యలు మొర పెట్టకుండా చేసిన దేవానికి స్తోత్రం. బార్ బార్ ఉస్ సంకట్ మే దుహాయి నా దేనికి కర్ లియా పరమేశ్వర్ స్తోత్రం. మొర పెట్టకుండా గొప్ప కార్యాలు జరిగించిన దేవానికి స్తోత్రం. బడియా కార్య కియా పరమేశ్వర్ ధన్యవాద్ హై. సమస్త మహిమా గంత ప్రభువాలు మీకు ఆరోపించుకొంచు. సరే రాజర్ పరాక్రమ ఔర్ మహిమా తేరే హి. కూడినటువంటి బిడలు మొర పెట్టినటువంటి ప్రతి ఒక్క బిడను కూడా మీ కృపా హస్తము సమర్పించుకుంటూ ఆయి హుయి బచ్చము దుహాయి దుహాయి ది హారి బచ్చం కు ఆప్కో సంపతే హుయే. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు మసీహ్ కే పవిత్ర నామమే ప్రార్థన కర్ రహే హై. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కార్యక్రమం మీకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. అనేక ఆశీర్వదించబడాలని నరసరావుపేట పట్టణం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి సహోదరుడు వై సైమన్ రెడ్డి గారు సమర్పించున్నారు. ప్రత్యేకించి వారి కుమార్తె హదస గారి యొక్క జన్మదినం అనగా నవంబర్ 25వ తారీఖున జన్మదినం జరుపుకోబోతున్నటువంటి హదస అనేటువంటి చిన్న బిడ్డ నిమిత్తం యొక్క కార్యక్రమాన్ని సమర్పించున్నారు. వారి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి, మీ ఘనమైన నామనకు స్తోత్రము నా తండ్రి. అయ్యా ఎంత ఆశతో విశ్వాసంతో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగిన తండ్రి నాయన. ఇదిగో చిన్న బిడ్డ హదస జన్మదినాన్ని జ్ఞాపకపరచుకుంటే యొక్క కార్యక్రమాన్ని సమర్పించుకుంటుండగా అయ్యా సహోదరుని సహోదరు కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన భార్య బిడ్డలు ఇరువురిని కూడా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. అయ్యా చిన్న బిడ్డలని కృపలను దయందు వర్ధిల్లినట్లుగా మీరు సహాయించండి. ఆ సహోదరు చేసిన పని పాటలో నీ యొక్క మెండైన దీవెనలు మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ నెల 25వ తారీఖున జన్మదినం జరుపుకోబోతున్నటువంటి హదస్సాను మీరు సమృద్ధిగా దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ కృపలను దయందు వర్ధిల చేయమని వేడుకుంటున్నాం. ఇదిగో మీరు వాగ్దానం చేసినట్లుగా యెషయా గ్రంథం 58:11 మీరు వాగ్దానం చేసినట్లుగా యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు ఊపుకుచుండు, నీటి ఊట వలన ఉండదు అన్న వాగ్దానానుసారంగా హదస్సాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలను దయందు వర్ధిల చేసి మీరే మహిమా గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.